अंदर की नमस्कार नैन कविनी का कवित्व मासानिको महनीयुडने शीर्षिकन प्रति नेला साहित्य वेदिकलो आ नेलालो పుట్టినటువంటి లేదా గిట్టినటువంటి గొప్పవాళ్ళ గురించి కొంచెం మాట్లాడుకోవడం అనవైతిగా వస్తుంది. నేను రాగానే సుబ్బు గారు కాగితం ఇచ్చారు. ఈ క్యాలెండర్లో చాలా మంది ఉన్నారు తెలుగు సాహిత్య రంగంలో అగ్రగణ్యులుగా పరిగణించదగినటువంటి వాళ్ళు. వీళ్ళందరి గురించి మాట్లాడలేను, చాలా మంది గురించి తెలుసు. ఇప్పుడు ఈ అరగంటలో గుర్తు తెచ్చుకోగలిగినన్ని కొంతమందిని మీకు మనందరం కలిసి స్మరించుకుందాం. మొదటి వ్యక్తి నన్ను బాగా ప్రభావితం చేసే ఆయన రచనలో నండూరు రామ్మోహన్ రావు గారు. నండూరు రామ్మోహన్ రావు గారు పత్రికా రంగంలో అనడం తప్పు మాట, పత్రికా రంగంలో నార్ల వెంకటేశ్వరరావు గారితో పాటు పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా నా మీద ఏంటంటే ప్రభావం, మా నాన్నగారు చిన్నప్పుడు నాకు 2 పుస్తకాలు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చినటువంటి అన్నింటి చించి బైండింగ్ చేసి ఇచ్చారు ఆయన. ఆయన ఎప్పుడో 70లో వాటిని నాకు ఎప్పుడో తెలుగు చదువుకోవడం బాగా వచ్చిన తర్వాత మిడ్ 80sలో ఇచ్చారు ఆ పుస్తకాలు. అప్పటికే దాదాపు చదవబట్టిన పరిస్థితిలో ఉన్నాయి అవి. గట్టిగా తీస్తే అందులో ఉన్న తేమ ఎండిపోయి చిరిగిపోయాయి అన్నమాట. ఆ 2 పుస్తకాలు ఏమిటంటే నాకు విపరీతమైనటువంటి ఆసక్తిని జిజ్ఞాసని రేకెత్తించిన ఆ 2 బైండింగ్ పుస్తకాలు. ఒకటి విశ్వరూపం, 2 విశ్వదర్శనం. విశ్వరూపం ఏంటంటే మొత్తం ది స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ని తెలుగులో చాలా అద్భుతంగా రాశారు నండూరు రామ్మోహన్ రావు గారు. అసలు యూనివర్స్ ఎలా పుట్టింది, లేదా ఎలా ఉంటుంది, బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి, ఇవన్నీ చదివిన తర్వాత నాకు జరిగినటువంటి మేలు పక్కన పెట్టి 2వ మార్పు ఏం జరిగిందంటే నల్లగా దేవుడిని నమ్మడం మానేసాను. విశ్వరూపం చదివితే మీ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అన్నమాట, అంతగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇవంతా ఏమి లేదు, నిజంగా ఇంత సైంటిఫిక్గా ఉంది అనేటువంటి మీకు చిన్నప్పుడే అర్థమైపోతుంది విశ్వరూపం వల్ల. 2వది విశ్వదర్శనం. విశ్వదర్శనం కూడా మొదట నేను నాకు చిన్నప్పుడు ఎప్పుడూ అర్థం కాలేదు, తర్వాత కూడా కొన్ని 100 సార్లు చదివి ఉంటాను, ఈ రోజు కూడా అర్థం కాలేదు పుస్తకం. ఇంకా ఎన్నిసార్లు చదివినా కానీ ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. విశ్వదర్శనం పుస్తకం ఏమిటంటే మొదటి భాగంలో ఏంటంటే పాశ్చాత్య చింతన గురించి రాశారు, ఆధ్యాత్మిక చింతన, వెస్ట్రన్ ఫిలాసఫీ గురించి. అలాగే భారతీయ చింతన గురించి తర్వాత 2వ పుస్తకం కూడా వచ్చింది. ఆ మొదటి పుస్తకం కానీ 2వ పుస్తకం కానీ ఈరోజు కూడా అర్థం కాలేదు నాకు పూర్తిగా, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తాయి. బహుశా 7-8 సంవత్సరాలు అయింది 2 మళ్ళీ చదవాలి. దాంతో పాటు పత్రికా రంగంలో చాలా విలువైనటువంటి పెనుమార్పులు తీసుకొచ్చారు ఆయన. పత్రికా రంగానికి ఆయన చేసినటువంటి కృషి కూడా అనితర సాధ్యమైనటువంటిది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక సంస్థాపక దినాల నుండి చివరికి ఆయన మరణించేటప్పుడు ఆయన సంపాదకుడిగా ఉన్నారు ఆంధ్రజ్యోతి పత్రిక. తర్వాత వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు, సాంఘిక సంస్కర్తగా, తెలుగు సాహితీ ప్రక్రియల్లో చాలా వాటికి ఆద్యుడిగా, ఆధునిక సాహితీ ప్రక్రియలకి కందుకూరి వీరేశలింగం గారిని చెప్పుకోవచ్చు. అలాగే వితంతు పునర్వివాహానికి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కృషి మనకు తెలిసిందే. ఇక సాహితీపరంగా చూస్తే కొన్ని మనకి ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు, నవల కానివ్వండి, నాటకం కానివ్వండి, వీటన్నిటిని గద్దె నాటకం, వీటిని మనకి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనం దాంట్లో కొంత వివాదం ఉన్నప్పటికి కూడా, లేదా దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పటికి కూడా మనం ఇప్పటికీ గద్దె తిక్కనగా ఆయన్ని మనం ప్రశంసించుకుంటూ ఉంటాము కందుకూరి వీరేశలింగం గారిని. ముఖ్యంగా రాజశేఖరం చరిత్ర అనే పుస్తకం, ఆస్కార్ వైల్డ్స్ ది వికార్ ఆఫ్ వ్యక్తి, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, అలాంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఇక 3వ వ్యక్తి కొండవీటి వెంకటకవి. ఈ నెలలో కొండవీటి వెంకటకవి అనగానే మొదట గుర్తొచ్చేటువంటిది దానవీర సూరకర్ణ సినిమాలో డైలాగులు, అద్భుతమైనటువంటి డైలాగులు. ఈ డైలాగుల్లో కూడా ఇక్కడ కూడా విచిత్రం ఏంటంటే కొండవీటి వెంకటకవి సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పండితుడు, పొన్నూరు సంస్కృత కళాశాలలో, కానీ నాస్తికుడైనటువంటి కొండవీటి వెంకటకవి మహాభారతానికి సంబంధించి కలకాలం నిలిచిపోయేటువంటి గొప్ప సంభాషణల్ని సృజించడం అనేటువంటిది కూడా శ్రీశ్రీ నిన్న హరికథని గుర్తు చేసుకున్నట్లు మిత్రులు శ్రీశ్రీ రాసినటువంటి హరికథ గురించి మాట్లాడుకున్నారు. వాగ్దానం సినిమాలో శ్రీ నగజాతనయం అంటూ రాముణ్ణి, సీతని, స్వయంవర ఘట్టాన్ని అద్భుతంగా వర్ణిస్తూ హరికథ రాశారు శ్రీశ్రీ. ఇందాక మహాప్రస్థానం చదువుతున్నారు కానీ అందరూ నిన్న శ్రీరామనవమి కనుక దాన్ని కూడా కవి సమ్మేళనం చదివితే బాగుండేది. తర్వాత కొండవీటి వెంకటకవి గారు కేవలం సంభాషణల రచయితగానే కాదు, ఆయన సంస్కృతాంధ్ర పండితుడిగా అవధానాలు అవి కూడా నిర్వహించారు. దాంతోపాటు సంస్కృతంలో కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అవి ఏం రాశారు నాకు తెలియదు. ఇక మనకందరికీ సుపరిచితులు, మనకి డాలస్ సాహిత్య వేదికకి చిరకాల మిత్రులు మొదటి నుండి కూడా గొల్లపూడి మారుతిరావు గారు. గొల్లపూడి మారుతిరావు గారు కూడా ఈ నెలలోనే పుట్టారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి పదానికి ప్రస్తుతం ఉన్నటువంటి సాహితీవేత్తల్లో ఒక చక్కటి ఉదాహరణ గొల్లపూడి మారుతిరావు గారు. ఆయన దాదాపుగా స్పృశించని ప్రక్రియ లేరు అని చెప్పుకోవచ్చు. కేవలం సినిమా నటుడిగా, దర్శకుడిగా, సంభాషణ రచయితగానే కాకుండా నాటకకర్తగా, రేడియో ప్రయోక్తగా అనేక రకాలైనటువంటి సాహితీ ప్రక్రియల్లో తన ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తిగా గొల్లపూడి మారుతిరావు గారు ముఖ్యంగా మన తెలుగు రంగుల కార్యక్రమానికి సుపరిచితం. మొదటి వార్షికోత్సవానికి ఆయన ఒక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక చివరి వ్యక్తి, నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి మహమ్మద్ ఖదీర్ బాబు. ఖదీర్ బాబు ఎక్కడో ఉన్నటువంటి కథల భాషని నేల మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకడు. నామిని సుబ్రహ్మణ్యం ఆయన ప్రభావం ఖదీర్ బాబు కథల్లో మనకు బాగా కనపడుతుంది. ఈ పుస్తకం దొరికితే మాత్రం ఖచ్చితంగా చదవండి. రెండు పుస్తకాలు. మొదటిదేమో పోలేరమ్మ బండ కథలు, రెండవది దర్గా మెట్ట కథలు. మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, మన చుట్టూ ఉండేటువంటి మట్టి వాసన, మన మూలాలు, వీటన్నిటిని స్పృశిస్తూ చాలా ఆప్యాయంగా మనసుని తాకేటువంటి కథలు ఇవి. ఖదీర్ బాబు చాలా యువకుడు. అంటే ఖదీర్ బాబు యువకుడైతే నేను కూడా యువకుడినే. అంటే ఇంకా ముందు చాలా రాయాల్సినటువంటి రచయిత. వీళ్ళందరూ ఒకసారి మనం తెలుగు సాహితీ రంగానికి వాళ్ళందరూ చేసిన సేవలు, చేస్తున్నటువంటి సేవల్ని మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకుని వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు.